పెదపుడి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్గా పాటివాసు బాధ్యతలు చేపట్టారు. స్టేషన్లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం రాబడిన సమాచారంపై ఎస్పీ డీఎస్పీ ఆదేశాల వరకు పెదపొడి మండలం సహాపురం గ్రామంలో ఎస్ఐ వాసు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్రమంగా మద్యం అమ్ముతున్న సదరు ఆసామిని 6 బాటిల్స్తో పట్టుకుని కేసు నమోదు చేసి కాకినాడ కోర్టుకు రిమాండ్కు తరలించినట్లు వివరించారు. ప్రతి ఒక్కరూ సాంప్రదాయంగానే రానున్న సంక్రాంతి పండుగను జరుపుకోవాలని, నాటుసారా, కోడిపందాలు, పేకాట తదితర అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మహిళల భద్రత కొరకు దిశ యాప్ను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకోవాలని కోరారు. పోలీస్ సిబ్బంది ఎస్ఐకు ఘన స్వాగతం పలికారు. నమస్కారం అండి, నా పేరు వాసు. నేను గతంలో బిగ్బాల్ ఎస్ఐగా 2.5 ఇయర్స్ పైగా చేశాను. రీసెంట్గా నిన్న పెదపుడి పోలీస్ స్టేషన్ ఎస్ఐగా మా ఎస్పీ గారు గౌరవనీయులు రవీంద్రనాథ్ బాబు గారి ఆదేశాల మేరకు జాయిన్ అవ్వడం జరిగిందండి. ఈ మండలంలో చార్జ్ నిన్న ఈవినింగ్ తీసుకోవడం జరిగిందండి. ప్రజలందరికీ ముందుగా తెలియపరిచేది ఏమనగా, ఈ మండలంలో ఎటువంటి ఏమైనా ఇల్లీగల్ కానీ, సారా కానీ, బెల్ షాపులు కానీ, కోడిపందాలు, ప్యాకెట్లు ఏమైనా మా దృష్టికి తెస్తే వాటిని కంట్రోల్ చేస్తున్నాం. అదేవిధంగా మామిడాడ ఏరియాలో కొంచెం ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయన్నారు, అవి కూడా కంట్రోల్ చేస్తాం. అదేవిధంగా మహిళలపై ఏమైనా నేరాలు, అవి కూడా కంట్రోల్ పెడతాం. ఈ దిశ అనే యాప్ ద్వారా మహిళలందరికీ కూడా గౌరవనీయుల ఎస్పీ గారు ఆదేశాల మేరకు అవేర్నెస్ క్యాంప్ కండక్ట్ చేయడం మరియు దిశ చట్టం కోసం అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మాకు దిశకు సంబంధించిన పెట్రోలింగ్ వెహికల్స్ కూడా ఉన్నాయి, దాని ద్వారా కూడా ఈ దిశ సంబంధించిన యాక్ట్ గురించి మేము బయట ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియపరుస్తాం. నెక్స్ట్ రాబోయే సంక్రాంతి దృష్టిలో పెట్టుకుని మనకి ఇప్పుడు వరకు చాలామందిని కోడిపందాలు ఎవరైతే ఆడారో వాళ్ళందరినీ బైండ్ అవుట్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని కోడికత్తులు కూడా సీజ్ చేయడం జరిగింది. దయచేసి రాబోయే సంక్రాంతికి ఈ యొక్క కోడిపందాలు అవి కాకుండా సాంప్రదాయ ఆటలు అంటే అనగా మనకి కబడ్డీ పోటీలు, వాలీబాల్, బాస్కెట్బాల్ ఆ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ యూత్ అందరూ కలిసి చేసుకుంటే ఈ కోడిపందాలు మనం కూడా అరికట్టవచ్చు. దానిలో భాగంగా నేను యూత్కి ఇచ్చే సందేశం ఏంటంటే, మీరు చక్కగా చదువుకోండి, చక్కగా సంక్రాంతికి మీరు జోదాలే పోయి వెళ్లకుండా చక్కగా ఇటువంటి గేమ్స్ నేను చెప్పిన గేమ్స్ ఆడుకొని చేసుకుంటారు. నాకు దత్తపూడి మండల ప్రజలందరూ మరియు ప్రత్యేకంగా మీడియా ప్రతినిధులు, మీడియా సోదరులందరూ కూడా నాకు సహకరిస్తూ నేను ముందు ముందు పోయే విధంగా మంచి ఉద్దేశంతో మంచి కార్యక్రమాలు చేపట్టే విధంగా నాకు సహకరిస్తారని కోరుకుంటున్నాను.